టీఎస్పిఎస్సి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ యువతి యువకులందరికీ కూడా టీసాట్ తరపున శుభాకాంక్షలు. మనము పేపర్ 1లో ఉన్నటువంటి 3rd సెక్షన్లో ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీలో ఉన్నటువంటి 3rd యూనిట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్లో భాగంగా తెలంగాణ జియోగ్రఫీ నుంచి తెలంగాణకు హరితహారం అనే పథకాన్ని ఇప్పుడు మనం సమీక్షిస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన పథకం. గతంలో అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్లో అంటే అటవీ నిర్మూలన జరిగినటువంటి ప్రాంతాల్లో మళ్ళా అటవీ పునరావృతం లేదా అటవీకరణ చేయడం అనే భాగం ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశమే. కానీ రాష్ట్ర విభజన అనంతరం ప్రారంభించినటువంటి తెలంగాణకు హరితహారం అనే పథకము ఈరోజు దేశంలోనే చర్చనీయాంశమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఒక యజ్ఞంలాగా ఆ యజ్ఞాన్ని నిర్వహించే క్రమంలో అనేక కొత్త నూతన ఒరవడలతో ఈ పథకాన్ని కొనసాగిస్తూ ఈరోజు మనం 2021లో వచ్చినటువంటి జాతీయ అటవీ సర్వే నివేదికను కనుక మనం పరిశీలించినట్లయితే ఈరోజు తెలంగాణ తన భౌగోళిక వైశాల్యంలో అటవీ ప్రాంతాన్ని పెంచుకోవడంలో లేదా అటవీ భూమిని అభివృద్ధి చేయడంలో మొట్టమొదటి స్థానాన్ని సాధించడం అనేది ఇది తెలంగాణ ప్రజలందరి యొక్క గర్వకారణంగా భావించవచ్చు. హరితహారం అన్నప్పుడే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగేటువంటి పదం ఇది. ఈ అద్భుతమైన పథకాన్ని 2015 జూలై 3వ తేదీన హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బాలాజీ దేవస్థానంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ప్రారంభించడం జరిగింది. సో ఈ హరితహారం పథకంలో ప్రధానమైనటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, అసలు దీని యొక్క లక్ష్యం ఏమిటి అనే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే, మొక్కలను పెంచడం ద్వారా సాధారణంగానే మనకి ఉష్ణోగ్రతని నియంత్రించడం, అలాగే వాయు కాలుష్య ప్రమాణాలను తగ్గించడం, వీటన్నిటికంటే ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మొక్కలు నాటడం ద్వారా మనకు వస్తున్నటువంటి ఈ ప్రధానమైన అంశము భూమి యొక్క క్రమక్షయాన్ని మనము అరికట్టి ఆయా భౌగోళిక ప్రాంతాల్లో నేలలో ఉన్నటువంటి తేమ సామర్థ్యాన్ని లేదా తేమను నిలుపుకునేటువంటి ఆ తత్వాన్ని లేదా తేమ సూచిని పెంపొందించడాన్ని ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం గమనించాలి. ఎప్పుడైతే భూమిలో ఉన్నటువంటి తేమ శాతం ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాలలో లేదా భౌగోళిక ప్రాంతాలలో లేదా అటవీ ప్రాంతాల్లో లేదా మరే భౌగోళిక ప్రాంతమైనా కూడా తీసుకున్నట్లయితే తేమ సూచి సరిపడా స్థాయిలో ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యావరణ వ్యవస్థకి ఎటువంటి విఘ్నం కలగకుండా ఉంటుంది. సో పర్యావరణ పరిరక్షణలో తేమ సూచి అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకి అడవులను కనుక తీసుకున్నట్లయితే అడవుల్లో ఉన్నటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి ఈ తేమ శాతం ఏదైతే ఉంటుందో వేసవి కాలంలో ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఈ తేమ శాతం ఉపయోగపడుతుంది. భూమిలో ఉన్న తేమ ఆవిరి కావడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ వేడిని మనము సంవహన ప్రక్రియ ద్వారా విశ్వంలోకి ప్రవహించడం జరుగుతుంది. అంటే ఎవాపరేషన్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ కూలింగ్ అని మనకు ఫిజిక్స్లో ఒక చిన్న సెంటెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఆవిరి అవుతుందో ఆవిరి ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉష్ణం అనేది మనకి పై యొక్క వాతావరణ పొరలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రత నియంత్రణ ఉష్ణోగ్రత సమతుల్యత ఉన్నట్లయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యము దాని యొక్క మనుగడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవి సుస్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆయా ప్రాంతాలలో సుస్థిరాభివృద్ధితో పాటు భౌగోళికంగా అనేక ప్రయోజనాలు మనం సమకూర్చినట్లవుతుంది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వాటర్ షెడ్ అప్రోచ్మెంట్లో మనం ఈ పద్ధతిని మనం కొనసాగిస్తున్నాం. అంటే వాటర్ షెడ్ అంటే ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ఉన్నట్లయితే అక్కడ కనుక వర్షం పడినట్టయితే ఇక్కడైతే ఒకటి లేదా రెండు లేదా అంటే రెండు కంటే ఎక్కువ దిక్కులకి వర్షపాత విస్తరణం అనేది అంటే ఆ వర్షపాతం ద్వారా వచ్చినటువంటి నీరు ప్రవహిస్తుందో ఆ నీటిని సంరక్షించడము తద్వారా భూగర్భ జలాలను పెంచడం అనేది వాటర్ షెడ్ ప్రాజెక్ట్ యొక్క ఆ మేనేజ్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఈ ఇదే విధంగా మొక్కలను కూడా వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పద్ధతిలో ఏ ప్రాంతాలలో మొక్కలు నాటడం ద్వారా మనము
అధికంగా భూగర్భ జలాలని పరిరక్షించుకొని నేల క్రమక్షయాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందో ఆయా ప్రాంతాల్లో సైంటిఫిక్గా ఈ పద్ధతిని మనం కొనసాగించడం మనం గమనించాలి. పట్టణాల్లో చూసినట్లయితే ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ మనము ఆ ప్రాంతాన్ని హరితవనం చేస్తున్నాం. కానీ కొన్ని పట్టణాలకు ఆవలు ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతాలు ఒక నిర్దిష్ట ఆవాస ప్రాంతాలు కనుక మనం మరి చూసినట్లయితే తప్పనిసరిగా ఇందులో సైంటిఫిక్ మేనేజ్మెంట్ వాటర్ షెడ్ మేనేజ్మెంటు ఈమిడి ఉన్నది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఈ హరితహారం ద్వారా మనం సాధించదలుచుకున్న లక్ష్యాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా భారతదేశ భౌగోళిక వైశాల్యంలో మనకి జాతీయ అటవీ విధానం ప్రకారం 33% అడవులు ఉండాలి. ఈ భారతదేశ భౌగోళిక వైశాల్యంలో 33% ఉండాలి అంటే ఆయా రాష్ట్రాలు సాధిస్తే తప్ప భారతదేశానికి వీలుపడదు. కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా 33% అంతకంటే ఎక్కువ భౌగోళిక వైశాల్యంలో అడవులు పెంచడం ద్వారా జాతీయ అటవీ విధాన లక్ష్యాన్ని మనం చేరుకోవడం ఇందులో ప్రధానమైనటువంటి అంశం. ఇందులో భాగంగా మనకి 2019 కానివ్వండి 2017 కానివ్వండి ఈ అటవీ సర్వేల ప్రకారం చూసినట్లయితే ఈ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ ప్రాంతంలో అటవీ వైశాల్యం యొక్క 23% అంటే 21-22 నుంచి 23% క్రమంగా పెరుగుతూ వచ్చింది. అంటే అటవీ వైశాల్యము 21-22% ఉంటే దాన్ని 33% తీసుకెళ్లడం అనేది దీంట్లో ప్రధానమైనటువంటి అంశం. ఇందులో భాగంగా 2015 ప్రారంభించినటువంటి ఈ పథకం ద్వారా రానున్న 5 సంవత్సరాలలో 230 కోట్ల మొక్కలను నాటి వాటిని సంరక్షించడం అనేది ఒక ప్రధాన లక్ష్యంగా మనం గమనించాలి. ఇక్కడ ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంతమేర వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కొంతవరకే వెనుకబడినప్పటికీ ప్రస్తుతం మనం లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో చేరుకున్నట్లుగాని మనం గమనించాలి. ఈ 230 కోట్ల మొక్కల్లో మనకి హైదరాబాద్ మహానగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడం ఒక మొదటి ఉద్దేశం, మొదటి లక్ష్యం. రెండవది, ఏ ప్రాంతాలలో అయితే అటవీ భూభాగాలు నిర్మూలించబడినవో ఆ అటవీ భూభాగాలు దెబ్బతిన్నటువంటి ప్రాంతాలలో 100 కోట్ల మొక్కలకు పైగా మొక్కలను నాటడం అనేది ఇదొక రెండవ లక్ష్యం. ఇక 230లో 110 పోయినట్లయితే ఇక 120 కోట్ల మొక్కల్ని మనము ఈ అటవీ భూభాగాలకి వెలుపల ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో భౌగోళికంగా గుర్తించబడిన ప్రదేశాలు అవి ప్రభుత్వ అన్ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కావచ్చు లేదా అన్క్లాసిఫైడ్ ప్రొటెక్షన్ ఫారెస్ట్ కావచ్చు, అలాగే జాతీయ రహదారులు, అలాగే వీటితో పాటుగా కొన్ని పారిశ్రామిక వాడలు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భౌగోళికంగా అటవీ ప్రాంతాలకు అవతల ఉన్న ప్రాంతాల్లో 120 కోట్ల మొక్కలను నాటి వాటిని సంరక్షించడం మూడవ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక ఈ 230 కోట్ల మొక్కలను నాటే ప్రక్రియలో, వీటిని సంరక్షించే ప్రక్రియలో ఒక సబ్ లక్ష్యం అంటే సబ్ టార్గెట్ కనుక మనం చూసినట్లయితే, ఉప లక్ష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎక్కడ ఏ ప్రాంతాల్లో వీటిని నాటాలని పరిశీలించినట్లయితే ప్రతి గ్రామంలో కూడా 40,000 మొక్కలను నాటడం అనేది ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఆ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే అన్ని గ్రామాలలోనూ నాటిన మొక్కల సంఖ్య సాలీన ప్రతి సంవత్సరం 40 లక్షల మొక్కలను నాటడం అనేది ఒక ప్రధానమైనటువంటి సదుద్దేశం. ఇక ఈ లక్ష్యాలను సాధించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ప్రజల సహకారం, ప్రజల తోడ్పాటు ఈ విధమైన అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే 2015లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 15.8 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. ఈ లక్ష్యానికంటే తక్కువగా మొక్కలు నాటడానికి గనక మన కారణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2015 సంవత్సరం దాదాపుగా వర్షపాతం చాలా తక్కువగా ఉన్న ప్రాంతం సంవత్సరం, అందువలన తక్కువ మొక్కలు నాటి వాటిని సంరక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక రెండవ దశని 2016 జూలై 8 ప్రారంభించినటువంటి ఈ దశలో ఒక ప్రధానమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇది జాతీయ మీడియాను కూడా ఆకర్షించినటువంటి సంఘటన. విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే జాతీయ రహదారి ఏదైతే ఉన్నదో ఆ జాతీయ రహదారికి వెంబడి ఇరువైపులా తెలంగాణ భౌగోళిక పరిధిలో 186 కిలోమీటర్ల పరిధి మీద పొడవున దాదాపుగా 31.6 కోట్ల మొక్కలను నాటి ఒక అద్భుతమైనటువంటి రికార్డుని సృష్టించడం జరిగింది రెండవ దశలో. సో
ఇక్కడ అభ్యర్థి అందరూ కూడా గమనించవలసిన అంశం ఏమిటంటే, ఈ ప్రశ్న మనకి మెయిన్స్లో హరితహారం లక్ష్యాలను సాధించే క్రమంలో జరిగిన సంఘటనలను వివరిస్తూ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాలను విమర్శనాత్మకంగా పరిశీలించండి లేదా లోతుగా అధ్యయనం చేయండి అనే విధంగా మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో అందుకు అనుగుణంగా మనకు ఈ డేటా ఏదైతే ఉందో, గణాంకాలు ఏవైతే ఉన్నాయో, అవి తప్పనిసరిగా కొంచెం అటు ఇటుగా ఒక 36 కోట్లు అన్నప్పుడు 36 కోట్లు లేదా 31 అన్న 37 కోట్లు అని రాయడానికి అవకాశం ఉండాలి. ఈ గణాంకాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సో రెండవ దశలో హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి మీద దాదాపుగా 186 కోట్ల కిలోమీటర్ల మేర 31.6 కోట్ల మొక్కలకు పైగా ఈ రెండవ కార్యక్రమంలో నాటడం జరిగింది. ఇక మూడవ దశను మనం పరిశీలించినట్లయితే, ఇది 2017 జూలై 12వ తేదీన ప్రారంభించారు. ఈ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని మనకి దిగువ మానేరు డ్యామ్, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి దిగువ మానేరు డ్యామ్, లోయర్ మానేరు డ్యామ్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరొక అద్భుతమైన అంశం కూడా చోటు చేసుకుంది. ఏదైతే మనము మనుషులు వెళ్ళడానికి వీల్లేని ప్రదేశాలు, మొక్కలు నాటడానికి వీల్లేని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాంతాలలో కొండవాలులు కావచ్చు లేదా అంతర్భూభాగాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా విత్తనాలను వెదజల్లడం కార్యక్రమం ద్వారా దాదాపుగా 34 కోట్లకు పైగా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈ విత్తనాలను వెదజల్లడం కానివ్వండి, మొక్కలు నాటడం కానివ్వండి, ఈ కార్యక్రమం ద్వారా 34 కోట్లకు పైగా మొక్కలను విత్తనాలను నాటి లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. ఇక నాలుగవ విడత ప్రోగ్రాం కనుక మనం పరిశీలించినట్లయితే, ఇది 2018 ఆగస్టు 1న ప్రారంభించబడిన పథకము. ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా తమ సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్లో ప్రారంభించారు. ఈ గజ్వేల్లో ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంలో ఒకేసారి 116 మొక్కలను నాటి ఒక కొత్త వరవణ్ణి సృష్టించడంతో పాటు తమ లక్ష్యాన్ని, సుస్థిరమైనటువంటి లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇక తరువాతి కార్యక్రమంలో 5వ విడతలో 2019లో ఇది కూడా 2 గజ్వేల్లోనే ప్రారంభించడం జరిగింది. ఈ గజ్వేల్లో ప్రారంభించినటువంటి ఈ 5వ విడత కార్యక్రమంలో కూడా 38 కోట్లకు పైగా మొక్కలు నాటడం జరిగింది. ఇక 6వ విడతను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇది 2020న మెదక్ జిల్లాలో 25 జూన్ ప్రారంభించడం జరిగింది. 25 జూన్ 2020 ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమము నర్సాపూర్ అనే గ్రామంలో ప్రారంభించబడినటువంటిది. అక్కడ మన మంత్రివర్యులు హరీష్ రావు గారు అల్లనేరేడు మొక్కను నాటి ప్రజలను ఒక ఆయురారోగ్య ప్రమాణాలతో జీవించడానికి అవసరం, ఆవశ్యకతను గుర్తు చేస్తూ, వాటి యొక్క అంటే నేరేడు మొక్కల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ దానికి అనుగుణంగా ఈ మొక్కను నాటారు. సో ఈ మొక్కను నాటే క్రమంలో లేదా 5వ విడత కార్యక్రమంలో మరొక కొత్త వరవరి కూడా ఈ కార్యక్రమంలో చోటు చేసుకోవడం జరిగింది. జపాన్లో ఉన్నటువంటి మియావాకి, అలీకా మియావాకి ఒక వృక్ష శాస్త్రవేత్త. ఈయన జపాన్ నగరంలో, అంటే జపాన్ దేశంలో ఉన్న నగరాల్లో తక్కువ వైశాల్యంలో ఎక్కువ మొక్కలు నాటి తద్వారా పచ్చదనాన్ని పెంచడం ఒకనే ఒక నూతన వరవడ శ్రీకారం చుట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి. సో ఈ శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త ప్రారంభించినటువంటి ప్రయోగం ఏదైతే ఉన్నదో అది సత్ఫలితాలను ఇవ్వడం మనం ప్రపంచవ్యాప్తంగా గమనించవచ్చు. ఇదే ప్రక్రియని, ఇదే ప్రయోగాన్ని 6వ విడతలో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. అంటే మియావాకి అనే పద్ధతిని ప్రారంభించి తక్కువ వైశాల్యంలో ఎక్కువ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడం అనే కార్యక్రమాన్ని ఈ 6వ విడత కార్యక్రమంలో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఈ తరువాత క్రమంలో జరిగినటువంటి ఇదే, అంటే 6వ విడత కార్యక్రమంలో జరిగినటువంటి మరొక కొత్త అంశం ఏమిటంటే, మనకి హైదరాబాద్ చెందినటువంటి మారుత్ అనే ఒక టెక్నాలజికల్ ఆర్గనైజేషను, శాస్త్ర సాంకేతిక సంస్థ, డ్రోన్స్ తయారు చేసే సంస్థ. ఈ సంస్థ తయారు చేసినటువంటి డ్రోన్తో మనకి సిరిసిల్ల సమీపంలో ఉన్నటువంటి వీర్నపల్లి అనే గ్రామం వద్ద, ఆ గ్రామం యొక్క శివారు ప్రాంతాలలో ఈ బహిరంగ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, అటవీ నిర్మూలన చేయబడిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రదేశాల్లో 15 ఫిబ్రవరి దాదాపుగా 15,000 విత్తనాలను, అంటే మొక్కలను నాటే క్రమంలో వీలు లేనటువంటి పరిస్థితుల్లో 15,000 విత్తనాలను చల్లి డ్రోన్స్ ద్వారా అటవీ అభివృద్ధికి, అటవీ పెరుగుదలకి కృషి చేసే ఒక కొత్త పద్ధతి, కొత్త ఒరవడి అనేది ఈ కార్యక్రమంలో చోటు చేసుకోవడం మనం గమనించవచ్చు.
అలాగే 2021లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన యొక్క ఉద్దేశం ఏమన్నట్లయితే, ఈ హరితహారం అనే నిధికి ఒక నిధిని ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ హరితహారం నిధికి ప్రతి ఎంప్లాయీ కూడా తమ సాయంగా కొంత వాటాను ఆ నిధికి సమకూర్చడం జరిగింది. ఇందులో పైన ఉన్నటువంటి అధిక స్థాయిలో ఉన్నటువంటి అత్యున్న స్థాయిలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి అనేక మంది ఉద్యోగులు ఈ హరితహారం నిధికి నిధులు ఇవ్వడం జరిగింది. సో ఇక 7వ విడత కనుక చూసినట్లయితే, మనకి 2021లో జూలై 1 నుంచి 10వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా మనం కనుక పరిశీలించినట్లయితే 19 కోట్లకు పైగా మనకి ఈ మొక్కలు నాటే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. 2021 లక్ష్యంలో కనుక మనం పరిశీలించినట్లయితే, ఒక జిల్లాని మనం ఇక్కడ ప్రధానంగా కేంద్రీకరించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అటవీ నిర్మూలించబడిన భూముల్లో కానివ్వండి, అలాగే కొన్ని బహిరంగ ప్రదేశాల్లో కానివ్వండి, ఒక జిల్లాని లక్ష్యంగా పెట్టుకొని 1 కోటి మొక్కలకు పైగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటే ప్రక్రియకు ఇక్కడ ప్రాణం పోయడం జరిగింది. అట్లాగే ఈ హరితహారం పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేసే లక్ష్యాన్ని ఎంచుకోవడం జరిగింది. సో ఈ 109 అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ను లక్ష్యం ఏదైతే ఉన్నదో, ఇది 2021 నాటికి 18 పార్కుల్ని ఇప్పటికే పూర్తి చేసి ప్రారంభించగా, 2021 నాటికి మరలా 56 పార్కుల్ని 2022 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక హరితహారం యొక్క ప్రయోజనాలు కనుక మనం పరిశీలించినట్లయితే, ఇది ఒక యూనివర్సల్ ప్రాసెస్ అని చెప్పుకోవాలి. విశ్వవ్యాప్త ప్రక్రియ ఇది. ఇది తెలంగాణకే పరిమితమైనటువంటి ప్రక్రియ కాకుండా మిగిలిన రాష్ట్రాలు, మిగిలిన దేశాలు కూడా ఒక సాధనంగా దీన్ని తీసుకొని దీన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు. మనము ఈ హరితహారం ద్వారా మనకు లభించే ప్రయోగాలు మనం కనుక చూసినట్లయితే, మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా గ్లోబల్ వార్మింగ్ ద్వారా కలుగుతున్నటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ వార్మింగ్ ద్వారా కలిగే అనర్థాలను కనుక మనం పరిశీలించినట్లయితే, వీటి వలన కొన్ని సందర్భాలలో అధిక వర్షపాతాన్ని ఇచ్చే క్లౌడ్ బర్స్ట్స్ జరగడం, అంటే ఒక్కసారిగా క్యుములో నింబస్ మేఘాలు కుంభవృష్టిని కురిపించడం, అలాగే వర్షపాత విస్తరణలో అసమతుల్యత ఉండడం, రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్లో ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఇక్కడ గమనించాలి. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో అల్ప వర్షపాతం సంభవించడం జరుగుతుంది. సో ఈ వర్షపాత విస్తరణలో ఉన్నటువంటి అసమతుల్యతను నియంత్రించడానికి మనము ఈ హరితహారం అనే పథకం కానివ్వండి, లేదా అటవీ భూముల అభివృద్ధి అనేది కానివ్వండి, చాలా ప్రధానమైనటువంటిది. ఈ ప్రక్రియ ద్వారా మనము ఈ సమస్యను మనం నివారించడానికి అవకాశం ఉంది. అలాగే మనం ఇంతకుముందుకు చెప్పుకున్నట్లుగా ఉష్ణోగ్రత నియంత్రణ అనేది ఈరోజు పట్టణాల్లో కనుక చూసినట్లయితే చాలా అసమతుల్యతను ఎదుర్కొంటుంది. ఈరోజు టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది, థర్మల్ ఇన్వర్షన్ అనేది, లేదా ఉష్ణోగ్రత విలోమం అనేది ఈరోజు పట్టణాల్లో చాలా సహజమైనటువంటి ప్రక్రియగా మారిపోయింది. గతంలో మనం చూసిన సెషన్స్లో మనం చూసినాము ఇది. ఈ ఉష్ణోగ్రత విలోమం అనేది పైకి వెళ్ళే కొలది ఏమవుతుందంటే, టెంపరేచర్ తగ్గవలసింది పోయి ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో ఈ ఉష్ణోగ్రత పెరగడానికి కారణం ఏమిటంటే, పట్టణాల్లో ఉన్నటువంటి ఈ పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి వాయు కాలుష్య కారకాలు, అనేక రసాయన చర్యల వల్ల అవి వాతావరణంలో 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల పైకి వెళ్ళి అక్కడ స్టాగ్నేషన్ అయిపోవడం జరుగుతుంది, అక్కడే నిలబడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగేటువంటి ఈ ప్రక్రియలో మనకి సాధారణంగా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సన్ రేస్ ఏవైతే ఉన్నాయో, ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలని ఇవి తగిలి మరలా బయటకు వెళ్ళాలి. అంటే ఎంటర్ అయినటువంటి సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ బ్యాక్ కావాలి, మళ్ళీ పరావర్తనం చెందాలి. ఈ పరావర్తనం చెందే క్రమంలో ఏమవుతుందంటే, ఈ మేఘాలు, ఈ కాలుష్యకారక మేఘాలు ఏం చేస్తున్నాయంటే, వీటిని పరావర్తనం చెందించడంలో కొన్ని ఇబ్బందులకు గురి చేస్తూ, ఈ సూర్యకిరణాల్లో ఉన్నటువంటి వేడిని ఇవి గ్రహించి ఆ ఉష్ణాన్ని తమలో నిలుపుకుంటున్నాయి. అంటే ఫలితంగా ఉష్ణోగ్రత విస్తరణ, లేదా ఉష్ణోగ్రత, లేదా ఉష్ణరాశుల యొక్క విలీన ప్రక్రియ అనేది సవ్యంగా జరగడం లేదు. సో ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల వస్తున్నటువంటి ప్రధానమైన
లోపం ఏమిటంటే, సమస్య ఏమిటంటే, భూమి యొక్క దిగువ పొరలో అంటే ఆ వాతావరణంలో ఉన్నటువంటి దిగువ పొరలో ఈ టెంపరేచర్స్ అనేవి క్రమంగా పెరిగిపోవడం వల్ల మనకి చాలా ప్రధానమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు అసహనము, అలాగే చిరాకు, రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ పెరగడం ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల ఈ వాయురాశులకు కారణమవుతుంది. ఓకేనా? సో ఫలితంగా మనకి విద్యుత్ యొక్క వాడకం కూడా క్రమంగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతున్నాయో ఎయిర్ కండిషనర్స్ అలాగే ఫ్యాన్స్ వీటన్నిటిని కూడా అధికంగా వినియోగించడం, ఇవన్నీ కూడా కాలుష్యానికి మరింత పెరించే కార్యక్రమంలో భాగమవుతున్నాయి. సో ఈ కార్యక్రమంలో ఈ భాగంలో ఈ వాయు కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే ఆ ప్రాంతంలో గ్రీన్ కారిడార్స్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందువల్లనే పరిశ్రమలలో ఒక 10 ఎకరాల భూమిని కేటాయించినట్లయితే అందులో కనీసం 2 నుంచి 3 ఎకరాలు మనకి వృక్ష సంపదను పెంచడానికే మనము దాన్ని కేటాయించవలసిన ఆవశ్యకత కూడా మనం గుర్తించాలి. సో ఈ విధంగా భౌగోళికంగా వస్తున్నటువంటి ఈ భూతాప ప్రక్రియ ఏదైతే ఉందో ఆ భూతాప ప్రక్రియ ద్వారా సంభవించిన అనర్థాల్లో ఒకటైనటువంటి టెంపరేచర్ ఇన్వర్షను ఇలాంటి ప్రక్రియలను మనము పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ దాదాపుగా పూర్తిగా మనం నియంత్రించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక అభివృద్ధి ప్రాయోజిత లక్ష్యాలను కలిగినటువంటి పథకము ఈ హరితహార పథకం. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ హరితహారం ద్వారా మొక్కలు నాటడం ద్వారా నేల క్రమక్షయాన్ని నియంత్రించడంతో పాటు నేలలో ఉన్నటువంటి కాలుష్య కారకాలను కూడా జలావరణ వ్యవస్థల్లోకి ప్రవేశించకుండా భూమి యొక్క తన పొరల్లో ఇమిడిపోవడానికి, ఓకేనా, అవి విశ్వవ్యాప్తం కాకుండా కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో అవి విశ్వవ్యాప్తం కాకుండా ఆయా పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో అంటే ఈ లోకల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాంతీయంగా ఉన్నటువంటి ఈ కాలుష్య కారకాలని రాష్ట్ర వ్యాప్తమో లేదా దేశవ్యాప్తం చేయకుండా అక్కడికక్కడే నియంత్రించడానికి కూడా అవకాశం ఉంది. వీటితో పాటుగా మనకి వ్యవసాయ భూముల్లో ఉన్నటువంటి ఈ భూముల నుంచి మనం అత్యధికంగా దిగుబడులు సాధించాలి అంటే మనకి వ్యవసాయ భూములకి చుట్టూ ఉన్నటువంటి అటవీ వ్యవస్థ కూడా పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. ఈ అటవీ వ్యవస్థ పటిష్టంగా ఉన్నట్లయితే నేల కాలుష్యం తగ్గడం, తద్వారా ఆ వ్యవసాయ భూముల్లోకి వచ్చినటువంటి కాలుష్య కారకాలు తగ్గడం, అదేవిధంగా ఈ మొక్కలను వ్యవసాయ భూములకు గట్ల మీద పెంచడం, వీటన్నిటి ద్వారా కూడా ఈ మనకి హ్యూమస్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే అటవీ ప్రాంతాల్లో మొక్కలు ఉన్నట్లయితే ఆ మొక్కల నుంచి వచ్చేటువంటి ఆకులు కానివ్వండి లేదా ఎండిపోయిన తర్వాత ఉన్నటువంటి కాండాలు డీకంపోజిషన్ అయిన తర్వాత వచ్చేటువంటి హ్యూమస్, ఏదైతే సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ పొలాలలోకి నీటిపారుదల వ్యవస్థ ద్వారా కానివ్వండి, నీటి స్ట్రీమ్స్ ద్వారా రావడం అనేది జరిగి మనకి నేల యొక్క సారం కూడా మనకి ఫెర్టిలిటీ కూడా పెరగడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా పర్యావరణ కాలుష్యం తగ్గించడం అనేది మనకు ఈరోజు ఒక విశ్వవ్యాప్త ప్రక్రియగా మనం గమనిస్తున్నాం. ఈ పర్యావరణ కాలుష్యం ప్రక్రియ ద్వారా మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి అనేక దుష్ఫలితాలు మనం గమనించినట్లయితే, ఉదాహరణకి మంచు కొండలు కానివ్వండి లేదా గ్లేషియర్స్ కానివ్వండి కరిగిపోవడం, తద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఎకలాజికల్గా ఉన్నటువంటి అంటే ఆవరణ శాస్త్రపరంగా ఉన్నటువంటి అనేక సమస్యలు తలెత్తడం, జీవ వైవిధ్యం నశించడం ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకి ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయి. ఈ జీవ వైవిధ్యం ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో పోషణ స్థాయిలు అనేవి ఒక ఆహార పొలలో కానివ్వండి ఆహార గొలుసులో కానివ్వండి సరి అయిన స్థాయిలో సహజ స్థాయిలో కనుక ఉన్నట్లయితే మానవుడి యొక్క నివాసానికి, మానవుడి యొక్క పురోభివృద్ధికి, అతని యొక్క భవిష్యత్తు అంధకారమయలో నెట్టకుండా మంచి ప్రయోజనాలు అందే విధంగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ పోషణ స్థాయిల్లో ఏ ఒక్క ప్రాంతంలో మనకి అడ్డంకి ఎదురైనా లేదా ఒక పోషణ స్థాయి తెగిపోయినా మిగిలినటువంటి భౌగోళిక వ్యవస్థలో ఉన్న జీవ వైవిధ్యం అంతా కూడా ఏదో ఒకరోజు అంతరించిపోవడానికి తప్పనిసరిగా అవకాశం ఉంది. సో ఇంత ప్రాముఖ్యం ఉన్నటువంటి భౌగోళిక స్థాయిలో ఉన్నటువంటి జీవ వైవిధ్య వ్యవస్థలు ఉన్నటువంటి ఆవాసాలను రక్షించాలి, ఆ ఆవాసాలకి అవసరమైనటువంటి ఉన్నటువంటి జీవరాశులకు అవసరమైనటువంటి పోషణ స్థాయిలో ఉన్నటువంటి జీవులకు అవసరమైనటువంటి ఆహారాన్ని అందించాలి. సో ఈ ఆహారాన్ని అందించడం అలాగే వాటిని యొక్క సంరక్షణకి మనం కనుక ప్రాధాన్యత ఇచ్చినట్లయితే తప్పనిసరిగా భవిష్యత్తు మానవుడిదే అవుతుంది. లేని సందర్భంలో మానవుని యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడి భవిష్యత్తులో
ఈ క్లైమాక్స్ స్పీసీస్ అంటాం దీన్ని, అంటే జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి గరిష్ట స్థాయిలో ఉన్నటువంటి జీవి ఏదైతే ఉందో అది కనుమరైపోయే అవకాశం కూడా మనకి భవిష్యత్తులో ఉంది. సో ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ అటవీకరణ కార్యక్రమం అనేది మనకి భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు చేర్చడానికి అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం ఆ ప్రాంతంలో చిరుత వచ్చింది, ప్రాంతంలో పులి వచ్చిందని మనం అనేక ఛానల్స్లో వింటున్నాం. దీనికి కారణం ఏమిటంటే అటవీ ఆవాసాల్లో ఉన్నటువంటి పోషణ స్థాయిల్లో వచ్చిన అసమతుల్యత, లేదా అటవీ భూభాగం తగ్గిపోవడము, లేదా అటవీ వ్యవస్థలో ఉన్నటువంటి పర్యావరణ సమస్యలు, ఇవన్నీ కూడా అడవుల్లో ఉన్న జీవులు మానవ ఆవాసాల్లోకి రావడానికి కారణమవుతున్నాయి. సో తద్వారా మనకి ఆర్థిక నష్టంతో పాటు ప్రాణ నష్టంతో పాటు వాటి యొక్క భవిష్యత్తు కూడా మనుగడలోకి ప్రశ్నార్థకంగా మారింది. సో ఇటువంటి పరిస్థితుల నుంచి ఆ అటవీ వన్య మృగాలని కాపాడవలసిన బాధ్యత కూడా మానవుడిపైనే ఉంది. కాబట్టి ఈ హరితహారం లక్ష్యాలను మనం చేరుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ వర్షపాత విస్తరణను సమతుల్యం చేయవచ్చు అంటున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే మొక్కలు ఉన్నాయో ఉష్ణోగ్రత నియంత్రణ ద్వారా వీటి యొక్క మనం వర్షపాత విస్తరణని మనము ఈక్వల్గా, అంటే సహజంగా వచ్చేటువంటి రీతిలో మనము కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉంది, నియంత్రించడానికి అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి మరొక ప్రధాన వైశ్యం ఏమిటంటే అటవీ వైశాల్యంతో పోల్చుకున్నప్పుడు ఈ అటవీయేతర భూముల్లో ఉన్నటువంటి అటవీ వైశాల్యంలో అటవీయేతర భూముల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేదా పారిశ్రామీకరణ కావచ్చు, లేదా మనకి మరొక వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గరిష్ట స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మనం అటవీ భూములను పెంచుకోకపోయినట్లయితే భవిష్యత్తులో మరిన్ని ఉపద్రవాలకు కూడా మనము రెడీ కావాల్సినటువంటి, అంటే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో ఈ హరితహారం అనేది ఒక ప్రధానమైన అంశం కాబట్టి భౌగోళికంగా అనేక ప్రయోజనాలు కలిగి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా అందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా మనం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలి. అఫారెస్టేషన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజలకి అటవీకరణే అనేది వాళ్ళ యొక్క భవిష్యత్కి ఒక ప్రధానమైనటువంటి ఇండికేటర్గా మనం సూచించి ఈ జాగ్రత్తలను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.